ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా? గుళ్ళు లేవా? మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడి చేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014-19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు, మడిసి తొంగో పెట్టాడు. అమరావతే రాజధాని అంట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు. మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్. ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలూచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను. మీరు నన్ను అడిగితే బయటికి పోండి, పోతారు. పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారండి. ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాకపోతే 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నావు ఆ రోజు? మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడేమా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ్ళకి కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లభో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగయ్య గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి ముదరగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను, కౌరులు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముదరగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాముడు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు ఏ జగన్, నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకున్నావేమో, నేను వామను లాంటి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు కౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది,
నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడ వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయటానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్పరా? చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి. ఈయనంటే వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు, రెడ్లు వేలేరు, మన కులా నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులు అందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు, వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు, కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని. ఏం చెప్తాం మీరు, మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడ నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకొచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని ముందుకొచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి, ఈ సెల్ఫ్ డబ్బా కదా. రాక్షస గణ నాయకుడు అయినటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతనకు దగాకోరు దోపిడీదారు డబ్బు డబ్బు, ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండి కదా నువ్వు, వాళ్ళకి అడ్డం నుంచుంటున్నటువంటి యుద్ధంలో అడ్డం నుంచుంటున్నటువంటి సెకండి పాత్ర కదా మంది, శల్యుడు సెకండి రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో ఒకటి తీగ ఒకటి, హూ కిల్డ్ బాబాయ్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా, జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు,
బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు. ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యగావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా, నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట, నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది, ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది, కానీ మనం మనుషులం కదా. సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు, పాపం మరి ఎవడు రాశాడో, జబర్దస్త్ రైటర్ రాశాడా, సినిమా డైలాగులు రాసేవాడు రాశాడు తెలీదు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా, పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా, అవతల వాడు చచ్చేదాకా అంట. సొల్లు కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు. 2019లో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు, ఆ రోజు శత్రువే కదా. మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు. సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్, చంద్రబాబుది కాదని చెప్పావు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు, శత్రుత్వమే కదా. 2009లో చంద్రబాబు నాయుడు శత్రుత్వం, మరి చచ్చేదాకా ఉందా? 2014కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ, మరి 2014లో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు సత్యంత వరకు ఉండాలిగా? మరి 2019 వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి, స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందేంటి? పోయి 2019లో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటుందన్నావుగా, పోయేదాకా ఉందా? లేదుగా. మళ్ళీ 24కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా, మరి నీ మాటకు అర్థం ఉందా, నీ సొల్లు కబుర్లకి అర్థం ఉందా చెప్పు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా, అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా, ఇదేంటిది? ఇది ఇదేంటిది అంటున్నా. 2014తో మోడీతో స్నేహం, నరేంద్ర మోడీతో స్నేహం. 2019లో మోడీతో శత్రుత్వం, 2024లో మోడీతో స్నేహం. మరి ఎవడో ఒకటి చచ్చేదాకా ఉండాలి కదా ఇది, ఏంటి పిల్లి మొక్కలేంటి? పిల్లి మొక్కలేండి పవన్ కళ్యాణ్. ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టేసి చెప్పేస్తామా? సినిమా అయితే 4 రోజులు ఆడద్దే, నచ్చితే చూస్తారు, నచ్చపోతే తెరలు వెళ్ళిపోతారు, వెళ్ళిపోద్దాం ఇంకో సినిమా వచ్చేస్తుంది. కానీ ఇది రాజకీయం, ప్రజాజీవితం. ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ఫినాయిల్ పెట్టి కడుగుతారు.